ఆది తోమర్ ఓ యువ బాక్సింగ్ క్రీడాకారుడు అతనికున్న ఏకైక కల భారతదేశానికి స్వర్ణం అందించడం అయితే అతని కోచ్ వల్లే ఆ స్వప్నం చిద్రమవుతుంది ఓ కీలక పోటీలో ఆది కోచ్ అతని ప్రత్యర్థితో చేతులు కలిపి ఆది ఓడిపోయేలా కుట్రపనుతాడు ఓటమి భారానికి తోడు నమ్మక ద్రోహం బాధ ఆదిని కొంగదీస్తుంది బాక్సింగ్ ను వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు కొన్నేళ్ల తర్వాత స్నేహితుల ప్రోద్బలంతో బాక్సింగ్ కోచ్గా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు నిరుపేద మహిళలకు బాక్సింగ్లో ఇచ్చేందుకు ముందుకొస్తాడు అక్కడే మది అనే మెరికలాంటి అమ్మాయి అతని దృష్టిలో పడుతుంది ఆమెలో తన కలను చూసుకుంటాడు ఆమెను బాక్సింగ్ ఛాంపియన్ గా తీర్చిదిద్ది తన కలను సాకారం చేసుకోవాలని సంకల్పిస్తాడు వారి ప్రయాణంలో ఎదురైన సవాళ్లేంటి ఆది లక్ష్యం నెరవేరిందా అన్నవి లో విశేషాలు ఈ చిత్ర దర్శకురాలు సుధా కొంగర ప్రసాద్ అమరావతి ప్రాంతంలో పుట్టిన అచ్చ తెలుగు అమ్మాయి చెన్నైలో చదువుకునేటప్పుడు సినిమా కళతో మణిరత్నం శిష్యురాలిగా చేరిపోయింది తమిళంలో దర్శకురాలిగా తొలి అడుగు వేసిన ఆమె ఇప్పుడు రెండో చిత్రంతో బాలీవుడ్కు పయనమైంది తమిళ కథానాయకుడు మాధవన్ ఇందులో కథానాయకుడు తమిళ కథానాయకుడితో బాలీవుడ్ సినిమాను తీసిన తెలుగు దర్శకురాలి ప్రయత్నం ఫలించాలని ఆశిద్దాం మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్